వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ముందుగా జనమాట ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో వార్తలు ఏ విధంగా రాసుకొచ్చారు, ఎటువంటి హెడ్లైన్స్ పెట్టారు, ఆ హెడ్లైన్స్ పెట్టడానికి కారణం ఏంటి, ఆ వార్తల వెనుక ఉన్న మర్మం ఏంటి, ఒకసారి మనం చర్చించుకుందాం. అయితే ఈరోజు ప్రధాన వార్తా పత్రిక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సాక్షి వార్తా పత్రిక. ఇది ప్రభుత్వానికి అనుకూలమైన వార్తా పత్రిక. రాజశేఖరరెడ్డి గారు బొమ్మ వేసుకొని వాళ్ళు ఉంటారు. అయితే రామమందిరం వారసత్వ ప్రతీక, దేశ నాగరికత వారసత్వాన్ని పునర్జీవన చేసుకున్న అద్భుత గడి అయోధ్య నిలిచిపోతుందని రాష్ట్రపతి ముర్మ అన్నారు. అదేవిధంగా కూటమికి నితీష్ గుడ్ బై, విపక్ష కూటమికి ఇండియా జేడీయూ బీహార్ సీఎం నితీష్ కట్టప్ చెప్పే అవకాశాలు ఉందని సమాచారం. అదేవిధంగా మళ్ళీ సొంత గూటికి షెట్టీర్, ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టీర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇది క్రికెట్కి సంబంధించింది. భారత్ స్పిన్ బాల్ ఆపై జైస్వాల్, తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో భారత్ 246 పరుగులకి ఆల్అవుట్ అవగా భారత్ ఒక వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. మనం ఇంకా హెడ్లైన్స్ విషయానికి వస్తే ప్రధాన వార్త, ప్రధాన హెడ్లైన్ ఏమి రాసుకొచ్చిందంటే 367,305 పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ అని వార్త రాసుకొచ్చింది. గుండెకి భరోసా, పేదల ప్రాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద దన్ను. అంటే నిన్నటి రోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపేస్తున్నారు, దీనికి కారణం ఏంటంటే బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పి ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి ఈ వార్తాపత్రికలు రాసుకొస్తున్నారు. అయితే నిన్నటి రోజు ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుని చైర్మన్ గా ఒకరిని ఎన్నుకున్నారా, చైర్మన్ గారు బయటకు వచ్చి చెప్పారు ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఆపేయట్లేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ గురించి ఎంతమందికి లబ్ధి పొందింది, ఏ విధంగా లబ్ధి పొందింది, దాని గురించి ఏంటి అన్న వార్త సాక్షి పత్రిక వాళ్ళ కౌంటర్ వార్తగా రాసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వివిధ కారణాలతో పెరుగుతున్న గుండెపోట్లు, పేద మధ్య తరగతి వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స, ఒకే గుండె చికిత్సల కోసమే 2,229 కోట్ల చెల్లింపు, ఏ ఒక్కరి కుటుంబానికి దూరం కాకూడదని సీఎం వైఎస్ జగన్ తాపత్రయం, ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257 వరకు పెంపు, ఏకంగా 25 లక్షల వరకు వైద్య ఉచిత ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాసర కోసం 13,000 కోట్ల ఖర్చు, 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు, కొత్తగా 17 మెడికల్ కళాశాల ఏర్పాటు, నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, 53,000 మందికి పైగా వైద్యులు వైద్య సిబ్బందికి నియామకం, ఉద్దనంలో వైఎస్ఆర్సీపీ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు మరింత చేరువైన వైద్యం, వీటన్నిటికీ తోడు జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష క్యాంపులు. జగన్మోహన్ రెడ్డి గారు రెండింటికి పెద్దపీట వేస్తాడు, ఒకటి విద్య, రెండు వైద్యం. వైద్యంలో ఎటువంటి పెద్దపీట వేస్తాడు, ఆరోగ్యశ్రీలో ఎటువంటి రోగాలకు చూస్తారు, గుండెపోట్లు ఎక్కువయ్యాయి ఈ తరుణంలో వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ఎక్కువగా గుండెపోట్లు వస్తున్న వారికి పెద్ద దొన్నుగా అందిస్తుందని చెప్పి వార్త రాసుకొస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు వైద్యాన్ని అందించాలి, కార్పొరేటీకరణ అయిపోయిన వైద్యం పేదలకు ఉచితంగా ఇవ్వాలని ఆరోగ్యశ్రీ ఆ రోజు రాజన్న తీసుకొని వచ్చాడు. ఆ రాజన్న పాలన జగనన్న సుభిక్షంగా పరిపాలన చేస్తున్నాడు. జగనన్నలో ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు మంజూరు చేస్తున్నాడు, మనం ఈ వార్తను చూస్తే తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఇటువైపు వార్త తీసుకుంటే గనక వెంకయ్య నాయుడు చిరంజీవి విభూషణలు, అంటే పద్మ విభూషణలు కొందరికి ప్రకటించింది కేంద్రం. అందులో భాగంగా ఈ వార్త రాసుకొచ్చారు. మనకి చిరంజీవి గారు వెంకయ్య నాయుడు సుపరిచితం, వేమ ఉమేశ్వరి గారు కూడా సుపరిచితం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేశంలోనే అత్యున్నత పురస్కారం ఒకటైనా పద్మవిభూషణం కావచ్చు, ఇంకోటి కావచ్చు అవి తెలుగు రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖులకు వరించింది. ఆ ప్రముఖుల్లో ఒకరు వెంకయ్య నాయుడు, చిరంజీవి గారు ఒకరు, ఇది రాసుకొచ్చారనమాట. ఇంకోటి మారుమూలన హోల్సేల్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు, 400 సెల్ టవర్లు ప్రారంభ కార్యక్రమం, సీఎం వైఎస్ జగన్, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్నెం, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, కాకినాడలో కనెక్ట్ పెట్టి వీటి ఏర్పాట్లతో 944 అపాసాల్లో 2.42 లక్షల మందికి ప్రయోజనం, మొత్తంగా 3,00,000 టవర్ల నిర్మాణాలు, 5,459 గ్రామాలకు కనెక్టివిటీ లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అడుగులు, టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములు అప్పగింత, ప్రతి ఇంటికి సంక్షేమ పొలాలు అందించాలనేది మా తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి పెద్దపీట వేయట్లేదని తప్పుడు ప్రచారం జరుగుతుంది, అయితే అభివృద్ధి చేయట్లేదని తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ లేదో వాళ్ళందరినీ కనెక్టివిటీ చేయాలని చెప్పి 400 సెల్ టవర్లు ప్రారంభ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అంటే ఇక్కడ ప్రజలు మారుమూల ప్రాంతంలో ఉన్న గ్లోబలైజేషన్ తర్వాత ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇవన్నీ కనిపించిన కొన్ని వార్తాపత్రాలు కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రతిపక్షాలకు ముఖ్యంగా ఇవన్నీ కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటారు, తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళకి
సరైన మార్గంలో వెళ్తైనా మళ్ళా 2024 ఎన్నికల్లో అధికారం రాదు కాబట్టి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పొలాలు ఇచ్చారా లేదన్నది 2024 ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రానున్న 2-3 ఎన్నికల్లో. అదేవిధంగా బాబు స్లిప్ట్ చిరుమల రిపీట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వైఎస్ చిరుమల కాంగ్రెస్ యొక్క పిసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత వైసీపీపై ఆవిడ విమర్శలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. అయితే ఆవిడ గురించి ఏం రాసుకొచ్చారో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, బాబు స్లిప్ చిరుమల రిపీట్ 70,000 కోట్ల విలువైన కోటును 600 కోట్లకు అమ్మేశారంటే అబద్ధాలు. అంటే ఇక్కడ మనం చిరుమల గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ విమర్శలు ఏంటంటే ఖచ్చితంగా అబద్ధపు ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తుందంటే, ఆవిడ ఖచ్చితంగా లేనిపోని మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు, లేనిపోని ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటేనే ఆవిడకి ఇక్కడ ప్రజలు చూసే అవకాశం ఉంది. అందులో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 70,000 కోట్ల విలువైన పోర్టులను 70,000 కోట్ల విలువైన కోట్లను 600 కోట్లకి అమ్మేశారంటే అబద్ధాలు. గన్నవరం పోర్టులు 80% గన్నవరం పోర్టులు 89% వాటా డివిఎస్ రాజు కుటుంబానికి 6,200 కోట్లు వాల్యుషన్తో. అంటే ఇక్కడ చంద్రబాబు గారు అనవచ్చు లేదంటే టీడీపీ అనవచ్చు, ఏ స్క్రిప్ట్ అయితే చెప్తుందో ఆ స్క్రిప్ట్ని ఎక్కువగా చదువుతుంది ఇవ్వడం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మనం ఈ వార్త చూస్తే నిజమే అనుకోవాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళ విమర్శలకి చిరుమల విమర్శలకి తేడా ఏంటి? టీడీపీ వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో చిరుమల కూడా అవే విమర్శలు చేస్తుంది. అందుకు మించి ఏమి చేయట్లేదు ఇవిడ అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజలు వచ్చే ఎన్నికల్లో చూపిస్తారు. ఫ్యాక్ట్ చెక్ అంటే ఈ వాటను కొన్న అదాని గ్రూప్ అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య డీల్ ప్రభుత్వానికి సంబంధం. అంటే మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చారని చెప్పుకొస్తున్నారు, అయితే ఇది ఖచ్చితంగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒప్పందం. ఈ ఒప్పందానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఎన్నో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయవచ్చు వ్యాపారాలు. అందులో భాగంగానే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు దానికి సంబంధించి తీసుకొచ్చారు. ఇప్పుడు అదేవిధంగా చిరుమలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యల్ని మన సజ్జల సార్ అనొచ్చు లేదంటే వైసీపీలో సలహాదారుడు అనొచ్చు లేదంటే ప్రభుత్వ సలహాదారుడు అనొచ్చు వైసీపీలో కీలక నేత అనొచ్చు వాటికి ఎలా పెట్టి సమాధానం చెప్పుకొచ్చారో మనం చూస్తాం. అదేవిధంగా బాబు మాటలని బట్టి చెప్తున్న చిరుమల, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ రాజకీయాలపై చిరుమలకు అవగాహన లేదు. నిజంగానే ఈవిడికి అవగాహన లేదు. ఎందుకు నిజంగానే ఈవిడికి అవగాహన లేదు అంటే, ఈవిడికి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి పనులు జరిగాయి ఈవిడికి ఏం తెలుసు? ఇన్నాళ్ళు తెలంగాణలో పనిచేసిన ఈవిడ ఈరోజు ఆంధ్రాలోకి వచ్చి రాజకీయం చేస్తుంది. మరి తెలంగాణలో ఉన్నామనుకొని మాట్లాడుతుంది ఏమో, అది నిజమే. ఎందుకు తెలంగాణలో ఉందనుకొని మాట్లాడుతుందాం అనుకుంటే, అక్కడ ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కోసం, లోపాయికర ఒప్పందం కోసం, అధికారం కోసం, పదవి కోసం ఆవిడ తెలంగాణలో తను వైఎస్ఆర్ అభిమానులను నమ్ముకొని, వైఎస్ఆర్ అభిమానులు ఆవిడ వెంట తిప్పుకొని, వైఎస్ఆర్ టీపీ పార్టీని పెట్టి ఆ పార్టీని అన్యాయంగా ఏ ఒక్క కార్యకర్త నువ్వు అడగకుండా కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత తెలంగాణలో ఉందనుకుని మాట్లాడుతుంది అనుకుని విమర్శలు చేస్తున్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. వైఎస్ చిరుమలకు ఏం అన్యాయం జరిగింది అంటే, వైఎస్ చిరుమల 2019 ఎన్నికలు అడగవచ్చు, 2014 ఎన్నికలు అడగవచ్చు, ఖచ్చితంగా ప్రచారం చేసింది అది ఎవరు లేదనలేదు. అయితే ఆవిడకి ఏ విధంగా అన్యాయం జరిగిందా? ఆస్తుల్లో అన్యాయం జరిగిందా? పదవుల్లో అన్యాయం జరిగిందా? పార్టీలో అన్యాయం జరిగిందా? ఆవిడకి ఏ విధంగా అన్యాయం జరిగిందో స్పష్టం చేయాలని చెప్పుకొచ్చారు. పదవుల కోసమే అప్పట్లో జగన్ కోసం చిరుమల నిలబడ్డారా అంటే, ఇప్పుడు ఇది కూడా మాట్లాడుతున్నారు. అంటే చిరుమల గారు జగన్కి నిలబడ్డారని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. జగన్ వెంట నడిచారు చిరుమల అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరు లేదనలేదు, చిరుమల నడవలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడైనా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా చిరుమల గారు కూడా నడిచారని చెప్తున్నారు. చిరుమల నడిచారు కాబట్టి మేము ఈరోజుకి ఆవిడకి విలువిస్తున్నాం, అందులో ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మనకి వాళ్ళు ఏమన్నా అబద్ధం చెప్తున్నారంటే అబద్ధం చెప్పట్లేదు. ఖచ్చితంగా 100% మాకు చిరుమల సపోర్ట్ చేశారు. అయితే ఆవిడ చిరుమల జగన్ కోసం నిలబడింది కేవలం పదవుల కోసమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఈరోజు పదవుల కోసమా కాదా అని సవాలు చెప్పాలి. పదవుల కోసం కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు చేపట్టినట్లు? ఆ సమయంలో పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడారు, ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఒక చిరుమల మాత్రమే కాదు, వైఎస్ జగన్ మాత్రమే కాదు, ఆ రోజు ప్రతి కార్యకర్త ఖచ్చితంగా టీడీపీ పరిపాలన పోవాలి, రాజన్న రాజ్యం రావాలని చెప్పి చిరుమల జగనన్నతో పాటు ప్రతి కార్యకర్త జెండా ఎత్తుకొని నిలబడ్డారని చెప్తున్నారు. మరి కుటుంబ పదవులు పంచుకుంటే ప్రజాస్వామ్యం
ఏమవుతుందంటే ఒకే పార్టీలో ఒకే కుటుంబం పదవులు పంచుకుంటే ప్రజాస్వామ్యం అవుతుంది, రాజన్న రాజ్యం అవుతుంది. ఆ రోజు రాజన్న కూడా కుటుంబానికి పెద్దపీట లేదు కాబట్టి యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు రాజన్నను ఈ రోజు గుండెల్లో పెట్టుకున్నారు. యావత్తు ప్రపంచమే రాజన్నని ఈరోజు తలుచుకుంటుంది. మరి కుటుంబంలోని కుటుంబంలో వ్యక్తులు మాత్రమే పదవులను పంచుకుంటారు, ఖచ్చితంగా పదవులను పంచుకోరు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా వేధించిందో షర్మిలాకు తెలుసు. ఆయన అబద్ధాలు ఆడుతుందన్న విధంగా ఈయన మాట్లాడుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే వైఎస్ కుటుంబాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హింసించిందా లేదా అన్నది షర్మిలాకు తెలుసు. ఈరోజు ఆవిడ పదవుల కోసమో లేదంటే పార్టీ పగ్గల కోసమో ఆవిడ ఏదైనా అబద్ధాలు చెప్తుండొచ్చు, కానీ ఖచ్చితంగా వైఎస్ కుటుంబాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చారు. ఇవి ప్రధాన సాక్షి వార్తాపత్రికలో రాసుకొచ్చిన వార్తలు. ఇప్పుడు మనం ఈనాడు వార్తాపత్రిక తీసుకుంటే కదా, ఖచ్చితంగా వీళ్ళు కూడా హైలైట్ చేసింది ఏంటంటే తెలుగు తేజలకు పద్మాభిషేకం, వెంకయ్య నాయుడు చిరంజీవి పద్మవిభూషణ్ ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి రెండు అత్యున్నత పౌర పురస్కారం. ఐదుగురికి వీటిని ప్రకటించిన కేంద్రం. 17 మంది పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగు వారు 8 మంది తెలంగాణ నుంచి 5 పద్మశ్రీలు. అంటే ఇక్కడ ఈయనకి ఏదైతే అవార్డు వచ్చిన తర్వాత వెంకయ్యన ట్వీట్ చేయవచ్చు లేదంటే ఆయన మాట్లాడవచ్చు, ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను, దేశంలోని గ్రామాలు రైతులు యువత మహిళలు సగా నవ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను, ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తుంది. వెంకయ్య నాయుడు ఎటువంటి వ్యక్తి ఏం కథ అని అందరికీ తెలుసు. వెంకయ్య నాయుడు ఎవరిని ఎక్కువగా రాజకీయ విమర్శలు కావచ్చు లేదంటే స్వామ్యుడు అని చెప్పొచ్చు, అజాత శత్రువు అని చెప్పొచ్చు. అందులో భాగంగా తనకు వచ్చిన అవార్డును ఈ భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను, ఈ భారతదేశ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళకి అంకితం చేస్తున్నాను ట్వీట్ చేశారు. ఇదే విధంగా పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక తల్లి కడపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా అన్నయ్యగా బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు నా సినీ కుటుంబ అండదండలు అలాగే నీడలా విన్నట నడిచే లక్షలాది మంది అభిమానులు ప్రేమ ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం వాళ్ళదే. నన్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలని చిరంజీవి గారు చెప్తున్నారు. అంటే ఈ అవార్డు రావడానికి నా ఒక్కడు కుసే లేదు, నాతో పాటు నడిచిన నా అభిమానులు నా సినీ కుటుంబము లేదంటే నా కుటుంబీకులు ఈ ప్రతి ఒక్కరూ ఆదరణ ప్రేమ ఉంది కాబట్టి నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. ఇద్దరూ కూడా గొప్ప వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా పద్మవిభూషణ్ అవార్డు దక్కింది, లేకపోతే వీళ్ళిద్దరికీ పద్మవిభూషణ్ అవార్డు దక్కే అవకాశం లేదు. మన దేశంలో ఇంతమంది ఉండక దాదాపు 120 కోట్ల మంది జనాలు ఉండక ఈ 120 కోట్ల జనాభాలో కూడా ఈ ఇద్దరికే వచ్చిందంటే వీళ్ళు అత్యున్నతమైన వ్యక్తులు, వీళ్ళు ఖచ్చితంగా మంచి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఈ అవార్డు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే సాక్షి వార్తాపత్రికలో షర్మిలా గురించి రాసుకొచ్చిన వార్తను చదివామో అదే వార్తను ఈనాడు ఏ విధంగా రాసింది, మరి వీళ్ళ టార్గెట్ ఏంటి, ఈ మాటలు ఏంటి, ఏం కథ ఒకసారి మనం చూసినట్లయితే ఇది మా అమ్మ తోడు మా కుటుంబాన్ని చీల్చింది జగన్ అన్నే, అందుకు సాక్ష్యం నా తల్లి విజయమ్మే, నాకు అన్యాయం చేసినా పర్లేదు ప్రజలకు మేలు చేస్తారనుకున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని భాజపాకు బానిస చేశారు, సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు. కాకినాడలో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ధ్వజం వాళ్ళు రాసిందే నేను చదివా. ఇక్కడ మనం వైఎస్ షర్మిల చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను నా కుటుంబాన్ని చీల్చిందని సీఎం జగన్ అన్నారు. నిజానికి రాష్ట్రం ఇలా దయనీయ స్థితిలో ఉందంటే కారణం చంద్రబాబు. ఇప్పుడు నిజం ఒప్పుకుంది షర్మిల, ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఇలా ఉందంటే కారణం చంద్రబాబు అని చెప్పింది. అయితే రాజకీయ విమర్శలు ఒక పార్టీలో పదవి పొందిన తర్వాత జగన్ గారిని విమర్శలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా విమర్శలు చేస్తారు తప్ప అంతకు మించి ఏం లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబం చీలింది అంటే అది చేతులరా చేసుకున్నది జగన్ అన్నే, దీనికి సాక్ష్యం దేవుడు నా తల్లి రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ యావత్ కుటుంబం. అంటే ఈవిడ ఒక మాట చెప్పింది, ఈ మా కుటుంబం చీలిందంటే దానికి కారణం కాంగ్రెస్ కాదు జగన్ అన్నే అంటున్నారు. మరి నిజంగానే జగన్ అన్న కారణమైతే ఆ రోజు నీ తల్లి విజయంపై పోటీ పెట్టింది ఏ వ్యక్తిని, నీ కుటుంబంలో వ్యక్తిని కాదా, అవునా కాదా, నీ కుటుంబంలో ఒకరైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మీ తల్లి విజయమ్మపై పోటీ పెట్టింది, ఆ రోజు నువ్వు ఎందుకమ్మా మాట్లాడలేదు కాంగ్రెస్ అనుకూలంగా, మీ అన్న జగన్ అన్న 2014 ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రకు అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీనా కదా, మరి దానికి సమాధానం చెప్పమ్మా షర్మిల. అంతేకాదు వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగన్ అన్నే, దీనికి కారణం కుటుంబ సభ్యులు తర్వాత
మా తల్లి విజయమ్మ అంటున్నారు. అదే తల్లి విజయమ్మకు పోటీగా కాంగ్రెస్ పార్టీని ఎవరు నిలబెట్టింది? మీ కుటుంబంలో వ్యక్తిని కాదా? అవునా కదా, మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నావు మరి నువ్వు? అంటే ఇక్కడ రాజకీయ విమర్శలు చేయాలే తప్ప అందుకు మించి ఏం లేదన్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఎన్నికల కోసమా కాదా అన్నది 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు అయితే వేయాలో అన్నే ఓట్లు వేస్తారు తప్ప అంతకు మించి ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. జగనన్నను గద్దె దింపుతా అమరావతి నిలుపుకుందాం. భావి పౌరులకు రాజధాని ఉద్యమం దిక్కచూసి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సఖీభావం మాదండ వెలుగుపూడిలో 15 రోజులు కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే మాకు మిగిలిన ప్రాంతాలు ఎటన్నా పోని మా ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందాలని చెప్పి కొంతమంది అమరావతి రైతుల పేరుతో ఉద్యోగం చేస్తున్నారు. మరి వాళ్ళు నిజంగా రైతులా కాదా అంటే ఒకసారి వీళ్ళు యావత్ ఆంధ్రప్రదేశ్ తిరగడానికి పాదయాత్ర మొదలెట్టారు. ఆ పాదయాత్రలో మీ ఆధార్ కార్డు చూపించండి, మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అంటే అక్కడి నుంచి పారిపోయారు. అంటే అక్కడ అమరావతి రైతులు ఎవరు లేరు, కేవలం పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన రైతులు మాత్రమే ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా అమరావతి రైతులు నిజంగానే అమరావతిలో ఉన్న ఏ ఒక్క రైతున మా ప్రాంతం మాత్రమే అభివృద్ధి కావాలని ఏ ఒక్కరు అనుకోరు. నిజమైన అమరావతి రైతు ఖచ్చితంగా మా ప్రాంతం పోతూ మా ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అందులో ఒకనే అమరావతి వద్దు, 3 రాజ్యాలను ముద్దు అని నిజమైన అమరావతిలు రైతులు చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మరి ఇది ఏది అబద్ధం ఏది నిజమంటే నిజంగానే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు న్యాయం చేసింటే మంగళగిరిలో భాగమైన అమరావతి మంగళగిరిలో భాగం, అదే మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఎందుకు ఓడించారు సమాధానం చెప్తే బాగుంటుంది. అవినీతికి నిలువెత్త సాక్షి లేపాక్షి, లక్ష మూలధన నాలెడ్జ్ హక్కు 8840 ఎకరాలు సృష్టికరణ, ఇందుకు వారు చెల్లించింది 119 కోట్లే. అంటే వీళ్ళు ఎప్పుడు ఏ చూసినా తప్పుడు వార్తలు రాస్తున్నారు తప్ప అభివృద్ధికి వీళ్ళు వ్యతిరేకం. నిజంగా ఎవరైనా అభివృద్ధి చేద్దాం పెట్టుబడులు పెడదామంటే వాళ్ళ పని ఇట్లా వార్తలు రాసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే తమకు చెందిన వాళ్ళు కాంట్రాక్టులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇవి కాంట్రాక్టర్లు డబ్బులు రావు అని చెప్పి ఇలాంటి వార్తలు ఈనాడు రాసుకుని వచ్చింది. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఏం రాసుకొచ్చిందంటే పేక్ ముఖాలు అని ఒకటి, ఇది 11వ పేజీ ఫ్రంట్ పేజీ ఒకసారి చూసిన తర్వాత ఈ పేజీకి వద్దాం మనము. 11వ పేజీ గురించి కూడా చర్చించుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు 11వ పేజీలో మనం మాట్లాడుకోవాలన్నది మనం మాట్లాడదాము. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఏం రాసుకొచ్చింది అంటే సీఎం గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్, 75వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలిపింది, సంతోషం అందరికీను. ఇది వీక్షించిన పద్మలు వెంకయ్య చిరంజీవికి పద్మవిభూషణ్, తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మలు, వైజయంతిమాల పద్మ సుబ్రహ్మణ్యం సులాక్ పద్మవిభూషణ్. మనకి ఇది ఏదైతే పద్మ విభూషణ్ అవార్డులకు సంబంధించి ఇచ్చారో దానికి సంబంధించి పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీలు 110 మందికి ఇచ్చారని చెప్పి ఒక వార్త రాసుకొచ్చారు. అదేవిధంగా ఈ విషయానికి వస్తే మనము ఆ టెండర్లు అంటే భారీ కుంభకోణానికి టెండర్ల ఆహ్వానం, ఇప్పుడు ఒక భూ కుంభకోణానికి టెండర్ల ఆహ్వానం అని వీళ్ళు చెప్తున్నారు. మరి అభివృద్ధి జరగాలంటే టెండర్లు పిలవాలి, ఏదైనా కార్యక్రమం పిలవాలంటే ఇప్పుడు భారీ కుంభకోణానికి ఇప్పుడు ఎలా, ఇప్పుడు మీరు చెప్పండి, టెండర్లకు పిలవకుండా ఉన్న వాటిని ఎవరు వేరే వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది. పేదల ఇళ్ల స్థలాల పేరుతో స్కామ్, ప్రభుత్వం మద్యం దుకాణాలతో స్కామ్, ఇసుక టెండర్లతో కళ్ళు తిరిగే స్కామ్, ఇంకా రకరకాల స్కాములు పేర్లతో స్కాములు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జరగబోయేది ఒకటే ఒక ఎత్తు, అదే బైరటీ స్కామ్. ఇది మనం ఇక్కడ మనం వీళ్ళకి వార్తలు రాసుకొస్తున్నారు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, పేదల కిల్ల సలహాల పేరుతో స్కామ్ అని రాసుకొచ్చారు. ఎందుకు ఈ కృషిలో ఈ గుర్తు పెడుతున్నారంటే సమాధానం చెప్పట్లేదు. ప్రభుత్వం మద్యం దుకాణంలో స్కామ్, మరి ఈ గుర్తు ఎందుకు పెడుతున్నారు? ఇసుక టెండర్లో కళ్ళు తిరిగే స్కామ్, మరి ఎందుకు స్కామ్ పక్కన ఈ గుర్తు, అంటే ఈ గుర్తు ఏదైతే ఉందో ఈ గుర్తు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలి. అంటే వీళ్ళు ఎంతసేపు చూసినా తప్పుడు వార్తలు రాసుకోవాలి, ఊహజనితమైన వార్తలు రాసుకోవాలి. నిజంగానే ఈ గుర్తు లేకుండా వార్త రాసే దమ్ము ఆంధ్రజ్యోతికి ఉందా? ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ గుర్తు ఉందో ఈ గుర్తు పెట్టి వార్త రాస్తున్నారో, ఈ గుర్తు లేకుండా ఏ రోజైనా వార్త రాసే ఫ్రంట్ పేజీ వార్త రాసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా ఈ గుర్తు లేకుండా వార్త రాస్తే అది జరిగినట్లు జరిగిందని అర్థం. అంటే ఇక్కడ మనకి జరగలేదు ఊహాజనితమైన వార్తకు, మన ఈ ఊహాజనితమైన వార్తకు ఈ గుర్తు వాడతారు అన్నమాట. పేదల ఇళ్ల స్థలాల స్కామ్తో పేరుతో స్కామ్, మరి బాగుంది ఈ స్కామ్ అయితే. ఎక్కడ పేదల ఇళ్ల స్థలాల్లో స్కామ్ జరిగిందో రాయాలి కదా. ప్రభుత్వం మద్యం దుకాణాలతో స్కామ్, మరి ఎక్కడ ప్రభుత్వ దుకాణాల్లో మద్యం స్కామ్ జరిగిందో రాయాలి కదా. ఇసుక టెండర్లతో కళ్ళు తిరిగే స్కామ్ ఎక్కడ జరిగిందో రాయాలి కదా. జర్నలిజాన్ని మరి వీళ్ళు ఏమనుకొని రాస్తున్నారో ఇంకోటి ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా నిజంగా ఊహాజనితమైన వార్తలకు మారు పేరు ఆంధ్రజ్యోతి పత్రికను మరోసారి రుజువు చేసుకుంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరిపైన బురద జల్లాలి అన్నప్పుడు ఊహాజనితమైన వార్తలు రాసి వెళితే ప్రజలు నమ్మేస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అయితే
మనం ఇక్కడ సేమ్ కుటుంబం చెల్లింది జగనన్న వల్లే. జ్ఞానవాసి మసీదు కింద ఆలయ శిథిలాలు మనం ఎట్టకేలకు చూసుకుంటే ప్రధాన వార్తాపత్రికల్లో వైఎస్ సిరిమల ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చి వైఎస్ సిరిమల మాటల్ని టార్గెట్ వైఎస్ సిరిమల మాటలను హైలైట్ చేసి రాశారు. ఎందుకు వైఎస్ సిరిమల మాటలను హైలైట్ చేసి రాశారంటే ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడింది వైఎస్ సిరిమల కాబట్టి జగనన్నపై లేనిపోని అబద్ధాలు లేనిపోయిన అభండలు వేస్తే లేని వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది కాబట్టి ఆవిడ మాటల్ని ఈవిడ టార్గెట్ చేసుకుంది. టార్గెట్ చేసుకుంది కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువగా రాస్తలేదు. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా పైశాచికం ఆనందం కావాలి. ఎందుకు పైశాచికం ఆనందం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిపై లేని వ్యతిరేకతను తీసుకొని వస్తే ప్రజల్లో కొద్దిగా మార్పు వస్తుంది, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందని వీళ్ళు నమ్ముతున్నారు. అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విషయానికి వస్తే జగన్ గారి అభివృద్ధి చేయలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, దోచుకున్నారని రాస్తున్నారు. మరి ప్రజలకు దోచుకున్నారా, సంక్షేమ పథకాలు అందించారని ప్రజలకు తెలుసు. అదే సాక్షి వార్తాపత్రిక విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి పరిపాలన చేశారు, అభివృద్ధి పనులు చేశారు, అదేవిధంగా మంచి సంక్షేమాన్ని అందించారు, ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేశారు, విద్యావ్యవస్థకు పెద్దపీట వేశారు, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు, సాక్షి పత్రిక రాసుకొచ్చారు. మరి ఏ వార్తాపత్రికల్లో నిజం ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.